ఎక్కువగా మానసిక సమస్యలు ఉంటాయి, మానసిక ఆందోళనలు ఉంటాయి, మానసిక భయాలు ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ మానసిక రోగాలు అనారోగ్యాలుగా కూడా మారుతాయి. యథార్థానికి చెప్పాలంటే మానసిక రోగానికి ప్రపంచంలో మందే లేదని చెప్తూ ఉంటారు అందరూ కూడా. ఇది నిజమే. అంటే ఏదో ఆందోళన, మనకు బాగోదేమో, మన పిల్లలకు బాగోదేమో, లేదంటే మన గురించి ఎవరో ఏదో చెడుగా మాట్లాడుకుంటున్నారేమో, మనల్ని ఎవరో దూషిస్తున్నారేమో, మన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారేమో, లేదా నా పైన ఎవరైనా అనుమానం పడుతున్నారేమో అనేటటువంటి మానసికంగా, లేదా నన్ను అందరూ ప్రత్యేకంగా ఎందుకు నన్ను కావాలని తిడుతూ ఉన్నారు, నన్ను ఎందుకు మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నా మీద అసత్య ప్రచారాన్ని ఎందుకు చేస్తూ ఉన్నారు, నాపై నిందలు ఎందుకు వేస్తూ ఉన్నారు, నన్ను ఎందుకు అనుమానిస్తూ ఉన్నారు, నా పిల్లలు ఎందుకు నా మాట వినడం లేదు, నా తల్లిదండ్రులు నాకు ఇవ్వాల్సినటువంటి ధనాన్ని ఆస్తిపాస్తులను నాకు ఇవ్వకుండా నా తోడబుట్టినటువంటి మరొకరికే ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు, నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు అనేటటువంటి మానసికంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరిలో కూడా వస్తూ ఉంటాయి. యథార్థానికి చెప్పాలంటే మానసిక భయానికి, మానసిక ఆందోళనకు, మానసిక రోగానికి మందు లేదు. దీనిని ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఈ విధంగా బాధ ఉన్నప్పుడు, మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాగే శారీరక అనారోగ్యాలు ఉన్నప్పుడు కూడా మన భారతీయ సనాతన ధర్మంలో ఒక తత్వం ఉంది. అది ఏమంటే, మనకుండే 9 గ్రహాలలో ఒక గ్రహము చంద్రుడు. ఈ చంద్రుడు ప్రతి ఒక్కరిపైన సరే వారి మనస్సు పైన లగ్నం చేసి ఉంటాడు. వారి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఆ యొక్క చంద్రుడి యొక్క ఆరాధన చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కొంతమంది అయితే చంద్రదోషం ఉందని కూడా చెప్తూ ఉంటారు. ఇలా చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి మనకు ఈ కాలంలో పౌర్ణమి అనేటటువంటి ఒక గొప్ప పర్వదినం ఉంటుంది, ప్రతి మాసంలో వస్తుంది. ఈ పౌర్ణమి సందర్భంలో అంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేనటువంటి మందిది. మానసిక రోగాన్ని, మానసిక భయాన్ని, కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి పరిహారం. ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ యొక్క పౌర్ణమి సందర్భంలో, అది ఏ పౌర్ణమైనా, మనకు రేపు వచ్చేటటువంటి శరత్ పౌర్ణమి అయినా, ఆ తర్వాత వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి అయినా, ఏ పౌర్ణమైనా సరే, పౌర్ణమి ముందు 5 రోజుల నుంచి, అంటే పౌర్ణమి ముందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి పౌర్ణమి, ఆ తర్వాత పాడ్యమి, విదియ, తదియ, చతుర్థి, పంచమి, ఈ 10 రోజుల పాటు అంతరిక్షంలో ఒక అద్భుతమైనటువంటి వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఇది మనలో పేరుకుపోయినటువంటి మానసిక సమస్యలను పూర్తిగా పోగొడుతుంది. ఇది పోవాలి అంటే ముందు మనం నమ్మాలి, దాని పట్ల విశ్వసనీయత కలిగి ఉండాలి. నేను చంద్రకాంతిలోకి వెళ్ళడం ద్వారా, చంద్రుడి యొక్క కాంతిలో నేను కాస్త సమయాన్ని గడపడం ద్వారా, చంద్రకాంతిలో ఏదైనా నాకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని జపం చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను నేను పొందుతాను, నాలో దాగి ఉన్నటువంటి ఎన్నో రకాల అనారోగ్యాలు, రుగ్మతలు తొలగిపోతాయి, నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మానసిక ఆనందంతో శారీరక పరమానందంలో ఉంటాను అని భావన చేస్తూ చేయాలి. ఏదో మొక్కిబడిగా ఏదో స్వామి చెప్పారులే, చేద్దాంలే, అయితే అవుతుంది, లేకపోతే లేదు అనేటటువంటి వ్యవహారం ఉన్నప్పుడు చేయకపోకూడమే మంచిది. ఏ పని చేసినా దృఢ సంకల్పం, చిత్తశుద్ధి, సంపూర్ణమైనటువంటి విశ్వాసం. ఈ మానసిక వికారాలు పోవడానికి ఈ యొక్క చంద్రకాంతిలో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ చంద్రకాంతిలో గడపడం ద్వారా ఎన్ని నిమిషాలు గడపాలి? 30 నిమిషాలు గడపాలి. ఉదాహరణకి ఇది లెక్కలా అంటే, ఒక 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు కానీ బాలిక కానీ 15 నిమిషాల పాటు ఉండాలి. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ యొక్క యువకుడు కానీ యువతి కానీ 30 నిమిషాలు ఉండాలి. అంటే మనం జన్మించి ఎన్ని సంవత్సరాలు అయితే అయిందో అన్ని నిమిషాల పాటు ఈ 10 రోజుల పాటు తప్పనిసరిగా సాయంత్రం 6:30 నుంచి 9:10, 9:30, 10:30, 10:30 మీ ఇష్టం.
మీకు ఇంకా ఎక్కువ సమయం అవకాశం ఉంది అంటే ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ చంద్రకాంతిలో ఒక మంత్రం ఉంది, ఆరోగ్య సంబంధమైన మంత్రం. ఇది నాకు తెలుసు కొన్ని కోట్ల మందికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మహామంత్రం. భైరవతత్వంలోనే దీన్ని ఆరోగ్య సిద్ధికారక మంత్రం అంటాం, సంపూర్ణ ఆరోగ్య వృద్ధి మంత్రం అంటాం. ఇది ఉన్మత్త భైరవ మంత్రం. ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి, ఇదే మంత్రం. ఇది మనసు లోపల అనుకుని ఆ వెన్నెల వీచేటటువంటి మీ మేడపైన కానీ, మీ వీధిలో కానీ, ఎక్కడైనా సరే ఆ నేలపైన కానీ వెన్నెల తప్పనిసరిగా మీ శరీరం అంతా తాకేలా ఉండాలి, మళ్ళీ నీడను ఉండకూడదు. ఈ మంత్రం జపం చేస్తూ మీరు కూర్చోండి, ఏదైనా ఒక ఆసనం వేసుకొని లేదంటే అటు ఇటు నడుస్తూ ఈ మంత్రం జపం చేయండి. ఈ మంత్రం జపం చేసే ముందు మీరు చేయాల్సింది ఏమంటే, ఒక చిన్న మట్టి కుండలో, మట్టి కుండ ఇది ఎరుపు రంగు మట్టి కుండ అయి ఉండాలి. ఇది ఆరోగ్య సంబంధమైన పరిహారం. ఆరోగ్య సంబంధమైన పరిహారంలో తప్పనిసరిగా మట్టి కుండ మాత్రమే వాడాలి. ఆ మట్టి కుండలో త్రాగే నీటిని, మంచి నీటిని నిండా పోసి ఆ చంద్రబింబం, ఆ యొక్క వెన్నెల కాంతి పూర్తిగా ఆ యొక్క నీటిలో ప్రసరించేలా బయట దానిపైన మూత పెట్టకుండా వదలాలి. 30 నిమిషాలు లేదంటే 45 నిమిషాలు లేదంటే 60 నిమిషాల పాటు ఆ యొక్క మట్టి కుండలో నీరు ఎంతో ఔషధ గుణాలతో మానసిక ఆనందాన్ని కలిగించే, మానసిక శక్తిని కలిగించేటటువంటి గొప్ప జలంగా మారుతుంది వెన్నెల కాంతి ప్రసరించడం చేత. ఈ మంత్రం మీరు జపం చేస్తారు. తదుపరి మీరు కిందకి దిగేటప్పుడు వెన్నెలలోంచి మీ ఇంటిలోకి 1-5 నిమిషాల్లో వెళ్ళిపోతామనగా ఆ సమయంలో ఆ నీటిని కాస్త కాస్త మనము వేడి నీటిని లేదా వేడి పాలను ఏ విధంగా అయితే చిప్ చిప్ చేస్తూ తాగుతూ ఉంటామో ఆ విధంగా ఆ నీటిని, నీటి యొక్క పరిమాణం ఎంత ఉండాలి అంటే ఒక 250 ml పెట్టుకోండి, 250 ml లేదంటే 300 ml, అరలీటర్లో పెట్టుకోండి ఆ యొక్క నీటిని. అది ఆ యొక్క జలాన్ని కొద్ది కొద్దిగా తాగి మీరు కిందకు వెళ్ళి ప్రశాంతంగా పడుకునేటప్పుడు కూడా ఆ యొక్క పరమాత్మను తలుసుకొని, నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి, నాకు మానసిక ప్రశాంతత కలిగించు తండ్రి, నాలో పేరుకుపోయినటువంటి మానసిక రుగ్మతలన్నింటినీ కూడా పోగొట్టి మానసిక ఆనందాన్ని, శారీరక సౌఖ్యాన్ని కూడా ప్రసాదించు తండ్రి అని మీరు నిద్రలోకి వెళ్ళొచ్చు. ఆ తదుపరి ఇది మీరు భోజనం చేసిన తర్వాత వెళ్ళండి.